భారత్ లో ఇప్పుడు పెళ్లిళ్లు కూడా పెద్ద బిజినెస్ గా మారాయి. ఈ బిజినెస్ ఎంత లేదన్నా ఏటా 10 లక్షల కోట్లు ఉంటుందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ జెఫ్రీస్ ఒక నివేదికలో తెలిపింది. రిటైల్ గా చూస్తే ఆహారం, చిల్లర సరుకుల తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద వ్యాపారమని పేర్కొంది. నిశ్చితార్థం మొదలుకొని విందులు, వినోదాలు, నగ నట్రా, పెళ్లి బట్టల కొనుగోలు, రవాణా కోసం చేసే ఖర్చులను పరిగణనలోకి తీసుకుని జెఫ్రీస్ ఈ నివేదిక రూపొందించింది. మన దేశంలో ఏటా 80 లక్షల నుంచి కోటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఒక్కో పెళ్లికి సగటున 12.5 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు అంచనా. పిల్లల చదువుల మీద పెట్టే ఖర్చుల కంటే తల్లిదండ్రులు రెండింతలు పిల్లల పెళ్లిళ్ల మీద ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉన్నా పిల్లల పెళ్లిళ్లు మాత్రం ఘనంగా చేసేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. ఇక బడాబాబులైతే దేశంలోని ప్రముఖ ప్రదేశాలు, విదేశాల్లోని ప్రముఖ ప్రదేశాల్లో తమ పిల్లల పెళ్లిళ్లు చేస్తున్నారు. అమెరికా, చైనాలతో పోలిస్తే మన దేశంలో ఏటా జరిగే పెళ్లిళ్లే ఎక్కువ. చైనాలో ఏటా 70 నుండి 80 లక్షల పెళ్లిళ్లు జరుగుతుంటే అమెరికాలో ఏటా జరిగే పెళ్లిళ్లు 20 నుంచి 25 లక్షలు మాత్రమే. మన దేశంలో మాత్రం ఏటా 80 లక్షల నుంచి కోటి జంటలు పెళ్లితో ఒకటవుతున్నాయి. చైనాలో ఏటా 70 నుండి 80 లక్షల పెళ్లిళ్లు జరిగినా ఖర్చుల పరంగా చూస్తే మనకంటే చాలా ముందుంది. అక్కడ పెళ్లిళ్ల కారణంగా జరిగే వార్షిక వ్యాపారం 14.17 లక్షల కోట్ల వరకు ఉంటుందని జెఫ్రీస్ సంస్థ అంచనా.